నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం జిల్లా ప్రజల సమస్యలను పరిష్కారం కోసం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావానికి మంచి స్పందన లభిస్తోంది జిల్లా ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ శరద్ దృష్టికి తీసుకువస్తున్నారు దీంతో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా సంబంధిత శాఖాధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో తక్కువ సమయంలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి कामारेड्डी जिल्ला कलेक्टर कार्यालय आवरण में जनहित समावेश मंदिर में सोमवार प्रजावाणि कार्यक्रम निर्वहिंचारु जिल्ला नलुमूलल नुंचि वच्चिन प्रजलु तम समस्यलु परिष्करिंचालनि प्रजावाणिलो फिर्यादु चेशारु जिल्ला व्याप्तंगा मोत्तं 47 फिर्यादुलु वच्चायनि जिल्ला अधिकारुलु तेलिपारु अलागे कलेक्टर कार्यालय में निर्वहिंचिन फोन इन कार्यक्रम में मोत्तं 30 फिर्यादुलु वच्चिनट्लु अधिकारुलु पेर्कोन्नारु ई कार्यक्रम में जिल्ला अधिकारुलु तदितरुलु पाल्गोन्नारु तेलंगाणा राष्ट्र गुरुकुलाल कार्यदर्शी अयिनटुवंटि आरएस प्रवीण कुमार सार पै गत वारं रोजुलुगा असत्य दुष्प्रचारालु चेस्तू मरी आयन गौरव प्रतिष्ठनु देब्बतीयालनि कोंतमंदि चूस्ता उन्नारु अक्षरालु नेर्वकुंडा ऊरि अवतलकि मरी उनिकिकि अक्षरानिकि ज्ञानानिकि दूरंगा उन्नटुवंटि अनगारिन జాతులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లల కోసం తపన పడుతూ కఠోర శ్రమతో ఈ రోజున గురుకులాల ద్వారా నాణ్యమైనటువంటి విద్యను ఈ రోజున అందిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు 30% ఫిట్మెంట్ తో కూడిన పిఆర్సిని ప్రకటించినందుకు ఉద్యోగ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచినందున సిపిఎస్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్ ప్రకటించినందుకు ఉద్యోగులు ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్జీఓఎస్ పిఆర్టీ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు मुख्यमंत्री కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు తీపి కబురు చెప్పడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్జీఓఎస్ పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘాలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు అనంతరం టపాకాయలు కాల్చి వేడుకలు చేసుకున్నారు అలాగే జిల్లా కేంద్రంలోని నిజం సగర్ చౌరస్తాలో జిల్లా పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా టిఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు దయానంద్ మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఊహించని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిఆర్సిని ప్రకటించి మరోసారి ఉద్యోగుల పక్షపాతి ముఖ్యమంత్రి గారిని నిరూపించుకున్నారని అన్నారు అన్ని రకాల ఉద్యోగులకు సమన్వయం చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టిఎన్జీఓఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు राष्ट्र मुख्यमंत्री गारु गौरवनीय कल्वकुंट चंद्रशेखर राव गारु साक्षात असेंबली लो उद्योग उपाध्याय एदुरु चूस्तुन्नटुवंटि पीआरसी अनौंस चेयडं जरिगिंदि 30% फिट्मेंट इव्वडं निजंगा आनंदिंचदग्ग विषयमनि ई संदर्भंगा तेलियजेस्तू కేసీఆర్ గారికి వారి ప్రభుత్వానికి పిఆర్టీయు కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన యావత్ తెలంగాణలోని 80,000 మంది ఉపాధ్యాయులందరి తరపున ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ముఖ్యంగా 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సి గత 3 సంవత్సరాలుగా ఎంతగానో ఎదురు చూసినాం ఈ పిఆర్సి విషయంలో ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయుల కడుపు నిండా పిఆర్సి ఇస్తానని చెప్పడం मरी केंद्र प्रभुत्वं कन्ना एक्कुवगा जीतालु अन्नी राष्ट्राल कन्ना एक्कुवगा जीतालु इस्तामनडं गत पीआरसीलो 43% ईसारी पीआरसीलो 30% प्रकटिंचडं निजंगा आनंदिंचदग्ग विषयमनि मी द्वारा ई संदर्भंगा कृतज्ञतलु तेलियजेस्तू प्रधानंगा ముఖ్యంగా కమిషన్ ఇచ్చినటువంటి 7.5% ను మేమందరం కూడా చాలా బాధపడ్డాం
अरे 7.5 శాతం ఇవ్వడం ఏంటి అని చెప్పి కాజ్ వచ్చిన 30 శాతం ఉపాధ్యాయులకు మాత్రం ప్రమోషన్స్ ఇవ్వలే ఆ ప్రమోషన్స్ కోసం మేము కూడా చాలా సార్లు పలుమార్లు వినతి ఇవ్వడం జరిగింది మా వినతిని మన్నించి ఈ రోజు మరి తక్షణమే ఉపాధ్యాయులందరికీ కూడా ప్రమోషన్స్ ఇస్తానని వెంబడే ఆచరణలోకి తీసుకురావాల్సినదిగా తెలియడం జరిగింది అదే విధంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు గతంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టు చాలా తక్కువగా ఉండే కానీ 10,000 పోస్టులు మంజూరు చేసి ఈ రోజు స్కూల్ అసిస్టెంట్ హోదాను కల్పిస్తానని అనడం చాలా ఆనందించదగ్గ విషయమని అదే విధంగా తెలియజేసుకుంటూ ప్రధానంగా ఇలాంటి చాలా విషయాలు ముఖ్యంగా గ్రాట్యుటీ 12 లక్షల నుండి అది ట్రాన్స్ఫర్స్ కూడా ఎంబడే నిర్వహిస్తానడం చాలా గొప్ప విషయమని మండలంలో గాని జిల్లాలో గాని దూర ప్రాంతాల్లో గాని పనిచేసిన భార్యాభర్తలు ఒకే దగ్గర పనిచేసే విధంగా ఈ రోజు స్పౌస్ మరి ట్రాన్స్ఫర్ చేస్తానడం నిజంగా ఆనందించదగ్గ విషయమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా కేసీఆర్ గారికి మేమందరం కూడా 80,000 మంది ఉపాధ్యాయులం పిఆర్టీలో ఉన్నాం ఈ 80,000 మంది ఉపాధ్యాయులందరి తరపున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రక్రియకు ఎన్నో ఒడుదుడుకులు ఎదురైనా మా అందరికీ వెన్నుదన్నుగా నిలిచినటువంటి మా ఓర్పు సహనాన్ని పరీక్షించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి గౌరవ కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి మరి ఈరోజు శ్రీపాలరెడ్డి గారు కమలాకర్ రావు గారు మా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు అందరి ఆధ్వర్యంలో సమిష్టి కృషి మేరకు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా ఉపాధ్యాయులకు మంచి పీఆర్సీ ప్రమోషన్లు ఇప్పిస్తున్నందుకు వారందరికీ కూడా వారికి మా జిల్లా శాఖ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీని ప్రకటించడంపై కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పీఆర్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ప్రకటించడం చరిత్రలో నిలిచిపోతుందని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనాతో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్ల వేతనాల సవరణ కాస్త ఆలస్యమైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత న్యాయం చేశారని ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశారు. నర్వ శ్రీనివాస్ బాన్సువాడ మండల అధ్యక్షులు. ఈరోజు అసెంబ్లీ చరిత్రలోనే పీఆర్టీ సంఘ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక పీఆర్టీ సంఘం ఎంత గొప్ప సంఘం ఎంత బలమైన సంఘం అనేది రాష్ట్రంలో అందరూ చూస్తూ ఉన్నారు. ఆ సంఘాన్ని ప్రస్తుతించి మరి రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ఫిట్మెంటు వయసు పెంపు అనేకమైనటువంటి ఉత్తర్వులను ఇచ్చే సందర్భంలో పీఆర్టీను ప్రస్తుతించడం అనేది గొప్ప విషయం. అలాగే ఈరోజు 30% ఫిట్మెంటు, అలాగే 61 సంవత్సరాల వయోపరిమితి, అలాగే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు వాళ్ళకు కూడా 58 సంవత్సరాల వరకు వర్తించే విధంగా ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వడం అనేది గొప్ప విషయము. అదేవిధంగా ఏరియట్స్ను ఇవ్వడము, అదేవిధంగా 10,000 పిఎస్ పోస్టులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈరోజు పీఆర్టీ సంఘానికి ఒక అసెంబ్లీలో ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుతించి ఈ విధంగా చెప్పడం అనేది గొప్ప విషయం. మరొకసారి మా పీఐటి బాన్సువాడ మండల శాఖ తరపున మా రాష్ట్ర శాఖకు అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్సీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు సంబంధించిన 1,65,00,000 రూపాయల నిధులను దోమకొండ మండలానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంజూరు చేశారని దోమకొండ జడ్పీటీసీ తిరుమలగూడ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం వీటిని ఖర్చు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్కు మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దోమకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండలానికి మంజూరైన నిధులకు సంబంధించిన వివరాలను జడ్పీటీసీ తిరుమలగౌడ్ వివరించారు. మండలంలోని అంబర్పేట గ్రామానికి 20 లక్షలు, అంజనూరు గ్రామానికి 20 లక్షలు, చింతమన్పల్లి గ్రామానికి 15 లక్షలు, దోమకొండ గ్రామానికి 50 లక్షలు, లింగంపల్లి గ్రామానికి 10 లక్షలు, ముత్యంపేట గ్రామానికి 20 లక్షలు, సంగమేశ్వర గ్రామానికి 10 లక్షలు, షేర్బీబీపేట గ్రామానికి 5 లక్షలు, సీతారాంపల్లి గ్రామానికి 5 లక్షలు, సీతారాంపూర్ గ్రామానికి 10 లక్షలు
రూపాయలు మంజూరైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బికనూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కుంచాల శేఖర్, సింగిల్ విండో చైర్మన్ పన్యాల నాగరాజు రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐరేని నర్సయ్య, సర్పంచ్ నల్లకు అంజలి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్, ఎంపీటీసీ నిమ్మశంకర్, కడారి రమేష్, కనగంటి శారద, నాగరాజు, కోప్షన్ షమ్మి తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేయడం పట్ల మాదిగ జేఏసీ, జై భీమ్, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు బీర్కూర్ మండల కేంద్రంలో నిరసన నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేయడం పట్ల బీర్కూర్ మండల కేంద్రంలో మాదిగ జేఏసీ, జై భీమ్, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మైనార్టీ విద్యార్థులను గురుకులాల ద్వారా మారుస్తూ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విమర్శించడం సామాజిక అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు. బీజేపీ పార్టీకి దళితుల అభివృద్ధిని చూసి మింగుడు పడడం లేదని ఆరోపించారు. అసత్య ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి దళిత సంఘాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా యూత్ అధ్యక్షులు గంగాధర్, మాదిగ జేఏసీ బీర్కూర్ మండల అధ్యక్షులు బంగారు రవి, ప్రతినిధులు శివరాజ్, లాలయ్య, అమృత్, గంగాధర్, మైసయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాల కార్యదర్శులు కాబట్టి ఎంతో మన దళిత నుండి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి బీజేపీ నాయకులు విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ముందున్న రోజుల్లో మీ గుణపాఠం చెప్తాం. ఎందుకంటే ఇంకా ఉధృతంగా ఉద్యమాన్ని పోరాటం చేస్తాం. బీర్కూర్ మండలంలోని మేము ఇంకా ఉధృతంగా వెళ్ళి ఇంకా కార్యకర్తలు బలంగా ఉండి అన్ని బీసీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి బలిన వర్గాలకు అందరికీ అందరి కోసము ఆయన గురుకుల కార్యదర్శిగా
నియమించబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున మనకు సహకరిస్తున్నారు కాబట్టి దళితులకు బలహీన వర్గాలకు చాలా ఆశాజ్యోతిగా ఉన్నారు మన అంబేద్కర్ ఏ రకంగా మనకు హితమౌలు ఉన్నారో మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఆ లెక్కన మన దళితుల కోసము ఎన్ని రకంగా పోరాటం చేస్తూ ఉంటున్నారు ఆయన కూడా ఒక దళిత కుటుంబము చూసి ఆయనకు చాలా విమర్శించడం సరైన పద్ధతి కాదు బండి సంజయ్ నిన్ను సవాల్ చేస్తున్నాం ఈ రోజు నువ్వు మా బీర్కుల మండలంలో తిరిగినట్లయితే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు తిరగాలంటే మా దళితుల ఓట్ల ద్వారానే తిరుగుతావు తప్ప నువ్వు గెలవాలన్నా దళిత కుటుంబం దళితుల ఓట్ల ద్వారానే నువ్వు విజయం సాధిస్తావు కాబట్టి మైనార్టీ బీసీలకు చులకనంగా చూసి మీరు విమర్శించడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు చెప్తున్నాం ఇంకా ఉధృతంగా బీర్కుల మండలంలో జరిపిస్తాం ఫ్యామిలీ పెన్షన్ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జిల్లా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున టీఎస్సిపిఎస్ ఈయు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుంట ఎల్లారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అకాల మరణం పొందిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు ఈ ఫ్యామిలీ పెన్షన్ కొండంత ఆసరా ఇస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎస్సిపిఎస్ ఈయు జిల్లా అధ్యక్షులు కుంట ఎల్లారెడ్డి మాట్లాడారు. ఫ్యామిలీ పెన్షన్ కోసం కృషి చేసిన టీఎస్సిపిఎస్ ఈయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీత ప్రజ్ఞను రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. సిపిఎస్ రద్దయ్యే వరకు టీఎస్సిపిఎస్ ఈయు నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, రాష్ట్ర బాధ్యులు సురేష్, ప్రతినిధులు విజయవర్ధన్, ప్రవీణ్, శ్రీనివాస్ యాదవ్, సంధ్య, లింగం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సాక్షిగా సిపిఎస్ ఉద్యోగుల కోసం ఫ్యామిలీ పెన్షన్ ప్రకటించడం చాలా ఆశ్చర్యకర విషయము. ఎందుకంటే 2004 నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులో జాయిన్ అయిన వారికి సెప్టెంబర్ 1, 2004 నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఓపీఎస్ కాకుండా సిపిఎస్ అనేది అమలు చేశారు. అప్పటి నుంచి వాళ్ళకి రిటైర్ అయినా, వాళ్ళు చనిపోయినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండే. ఎందుకంటే పాత పెన్షన్ వాళ్ళ విధానం బట్టి వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉండే, కానీ మాకు కొత్త పెన్షన్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండే. దానికోసం మేము 2004 నుంచి ఉద్యమం చేస్తూ 2015లో టీఎస్సిపిఎస్ ఏర్పడి ఆ టీఎస్సిపిఎస్ ఏర్పడిన ప్రభావంతో మేము ఎన్నో ఉద్యమాలు చేశాం. హైదరాబాద్లో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు స్టార్ట్ పెడితే మనం గుర్తించి, మా యూనియన్ గుర్తించి సారే స్వయంగా పిలిపించుకొని మీరు మీ ఖచ్చితంగా మేము ఫ్యామిలీ పెన్షన్ అమలు చేస్తాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం మమ్మల్ని పిలిపించడం జరిగింది. మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధపతి గారు సంతోషంతో ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం సార్, ఎందుకంటే మాకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తా అంటే మేము ఖచ్చితంగా మెయింటైన్ ఉంటామని చెప్పేసి సార్ గారు ఒక్కటిసారి మా టీఎస్పిఎస్ యూనియన్ తరఫున అంటే వాళ్ళకి మద్దతు తెలపడం, 2 MLC గెలవడం, ఉమ్మడి 6 జిల్లాలు 2 MLC గెలవడం, దానివల్ల 2023 లోపల మీరు సౌర పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ఓపీఎస్తో సమానంగా అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన టీఎస్పిఎస్ బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు కానీ, జిల్లా బాధ్యులు కానీ, మండల బాధ్యులు కానీ, ముఖ్యంగా ఈ విషయం చెప్పాలంటే ఈ విజయము మనకు ఇచ్చిన ఈ ఫ్యామిలీ పెన్షను చనిపోయిన కుటుంబాలకి, మరి ప్రాథమిక సభ్యులు, ఎందుకంటే సిపిఎస్లలో ఉన్న ప్రాథమిక సభ్యులే ముఖ్యం, ఎందుకంటే నాయకులు ఉంటారు, ఒక వే చూపిస్తారు కానీ దానికి కష్టపడి ఉద్యమం నేర్పించేది కిందున్న స్థాయే. ఒక పోరాటం చేస్తే నాయకుల గుర్తింపు వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.